హలో గాయస్ ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అఫ్ కోర్స్ చూసే ఈ వీడియో చూస్తూ ఉంటారు సో రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్కి ఫిఫ్టీ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ స్పెషల్ హ్యాపీ మూమెంట్లో గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే ఎవ్రీ వన్ కే అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ ఒక్కొక్క గివ్ అవే అనేది నేను కండక్ట్ చేస్తూ వస్తున్నా అదేవిధంగా నెంబర్ ఆఫ్ పీపుల్కి అయితే మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర అంటే సమ్ డెలివరీ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేసే గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఈసారి కూడా ఒక గివే అయితే నేను కండక్ట్ చేస్తున్నాను సో ఈ గివ్ అవే లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడు చూసిన హెల్త్ ఇష్యూ అంటున్నాను కదా సో ఫైనల్గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మొత్తం చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే ఏం లేదు మీకు ఉన్నది జనరల్ వీక్నెస్ అన్నారు సో ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాను అంటే లైక్ నా ఫామ్లో ఉన్న వర్క్స్ అదంతా కూడా చేసుకుంటా సో దానివల్ల ఇప్పుడైతే స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే ఆఫ్కోర్స్ మీ అందరికీ నేను రెగ్యులర్గా పెట్టే గివేవే లాగా ఇంకా కండక్ట్ చేయొచ్చు నేను నా పరిస్థితి అయితే అలా ఉంది అందుకే చెప్తున్నాను ఇంకా టాపిక్ ఆపేసి గివేవే గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే టైమింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద ఈ టైమింగ్ ప్రకారమే మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఈ టైం దాటిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేసినా కూడా మీకు వృధా అయినట్టే అంటే మీ శ్రమంతా వృధా అయినట్టే తర్వాత మీరు పార్టిసిపేట్ చేసినా కూడా మేము విన్నర్స్ కింద కన్సిడర్ చేయలేము సో ఓకేనా అండ్ ఈ గివ్వేలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు విన్నర్స్ ఎంతమందిని నేను సెలెక్ట్ చేస్తున్నానని చెప్పేస్తున్నాను ఇద్దరిని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నానండి ఫస్ట్ విన్నర్గా సెకండ్ విన్నర్గా సెలెక్ట్ చేస్తాను అండ్ డెలివరీ ఛార్జెస్ అయితే తీసుకొని మాత్రమే గిఫ్ట్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది అయితే గిఫ్ట్ అనేది కొంచెం రిచ్గా ఉంటుంది లాస్ట్ టైం చిన్న చిన్న గివ్ అవే గిఫ్ట్ లాగైతే ఉండదు ఓకేనా బాగుంటుంది కొంచెం సో ఈసారి గివ్ గివ్వేలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అసలు ఏ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేది నేను డీటెయిల్గా చెప్తా ప్రతిదీ గుర్తుపెట్టుకోండి అలా మీరు ప్రెజెంట్ చేస్తేనే బాగుంటుందన్నమాట వీడియో చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది మీరు అయితే ఇప్పుడు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో ప్రాపర్గా అయితే సేవ్ చేసుకోండి కొంతమంది రాంగ్గా సేవ్ చేసుకొని వీడియోస్ అయితే పెడుతూ ఉంటారో అప్పుడు ఎవరికో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వీడియో అనేది సో ప్రాపర్గా చూసుకొని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మీరైతే నాకు ఒక వీడియో అయితే పెట్టాల్సి ఉంటుంది ఆ వీడియో ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది చెప్తాను వినండి సో మీ దగ్గర కనుక అంటే ఎక్వేరియం రిలేటెడ్ ఏమి ఉన్నా కూడా మీరు వీడియో తీసి అయితే నాకు పెట్టచ్చు ఆ వీడియోలో అయితే ష్యూర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండాలి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మీరు ఎంత కంటెంట్ ఉన్న వీడియో పెట్టినా కూడా మేము విన్నర్స్ కింద కన్సిడర్ చేయలేము ఎక్స్ప్లెనేషన్ అయితే కొంచెం ఉండాలి ఆ చుట్టుపక్కల ఏదైనా సౌండ్స్ వచ్చిన ప్రాబ్లం లేదు మీకు వీలైనంత వరకు నీట్నెస్గా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి ఓకేనా సో అది ఏ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది రెండు మొక్కలు చెప్తాను వినండి ఓకేనా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ అయితే మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీ ఫేస్ రివీల్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీ ఫేస్ రివీల్ చేస్తూ అక్వేరియం పక్కన కూర్చొని అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అది ఎలా ఉండాలి అంటే అసలు ఈ హాబీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు ఏవైతే ఫిషెస్ పెంచుతున్నారో అదే బ్రీడ్ పెంచడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఫుడ్ సోర్సెస్ మీరు ఏమేమి వాడుతున్నారు అంటే ఫిషెస్కి తర్వాత వాటర్ ఏది వాడుతున్నారు అలాగే క్లీనింగ్ ప్రాసెస్ అనేది మీది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ మెథడ్ అనేది యూజ్ చేస్తారు అనేది డీటెయిల్గా చూపించండి ఇంతవరకు సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఏమైనా దాని గురించి స్పెసిఫిక్గా తెలుసుంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాటర్ పీహెచ్ గురించి లేదంటే టీడీఎస్ గురించి లేదంటే లోపల్ స్నేల్స్ కానీ లేకపోతే వేరే అదర్ ఏమైనా ఉన్నాయంటే దాని గురించి స్పెసిఫిక్గా అయితే మీరు డీటెయిల్గా మెన్షన్ చేయవచ్చు ప్లాంటెడ్ ఉన్న వాళ్ళైతే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఓకేనా నేను చెప్పాల్సింది అయితే చెప్పేశాను అండ్ వీడియో పెట్టిన తర్వాత ఇదంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టండి వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో వెంటనే చూడకపోతే ఫోన్ చేయొద్దు అలాగే మీరు ఎక్స్ట్రాగా మెసేజ్లు కూడా పెట్టద్దు వీడియో పెట్టి వదిలేయండి అంతే ఓకేనా బ్రో ఇలా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ఇదిగో నా వీడియో అని చెప్పి పెట్టేసి వదిలేయండి అంతే నేను మూడు రోజుల తర్వాత చూసానా ఐదు రోజుల తర్వాత చూసాను అదంతా మీకు అనవసరం నేను మిమ్మల్ని విన్నర్స్ కింద కన్సిడర్ చేయాలంటే మీకు ఎంత పేషెన్స్ ఉందో అదంతా కూడా నేను చూస్తాను ఓకేనా సో నేనైతే వాట్సాప్లో రెస్పాండ్ అవ్వడం తక్కువ ఎవరైతే వీడియో పెడతారో వెంటనే చూడలేదని చెప్పి మాట మాటి కాల్స్ చేస్తే వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుని మరి నేను విన్నర్స్ కింద అయితే కన్సిడర్ చెయ్యను ఓకేనా సో ముందే చెప్తున్నాను మీరు వీడియో పెట్టి వదిలేయండి దాని గురించి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలని కాల్స్ చేసి నాకు విసిగించడం లేదు అంటే ఇంకేదైనా డౌట్లు వస్తే మాట మాటికి ఫోన్ చేసి అడగడం ఈ ఈకివే వేళ నాకు గిఫ్ట్ ఇవ్వ అన్న అని చెప్పి రిక్వెస్ట్లు పెట్టుకోవడం ఇలాంటివైతే చేయొద్దు అలా చేస్తేనే మీరు ఓడిపోతారు ముందు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు జస్ట్ వీడియో పెట్టి వదిలేస్తే మీ ఇంత మంచోళ్ళు వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు నా దృష్టిలో ఓకేనా సో అలా వదిలేస్తేనే బాగుంటుంది మరీ 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 రిపీటెడ్గా చెప్తున్నాను ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే బాధపడద్దు ఓకేనా సో ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయండి ఓడిపోతే ఓడిపోయాను గెలిస్తే గెలిచామనుకొని దీనిలో పార్టిసిపేట్ చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ